హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారితో దాదాపు గంట సేపు చర్చించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక అంశాలు, చాలా కీలకమైన అంశాలు, ఆర్థిక అంశాలు, అలాగే అమరావతి రాజధాని గురించి కూడా చర్చలకు వచ్చినాయి, ప్రస్తావన వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది, గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ఏ విధంగా సహకారం అందించింది, అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సహకారం అందిస్తుంటే ప్రభుత్వాలు మారినాయి కానీ అటు ప్రభుత్వ పనితీరులు అయితే మారలేదు. కేంద్రం నుంచి చాలా నిధులు ఇస్తున్నప్పటికీ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలా చేస్తుందో ఈ రోజుకి వీళ్ళు ఇలాగే చేస్తూ ఉన్నారు. చాలా బాధ కలిగించే అంశాలని చెప్పి దృష్టిలో ప్రస్తావనలోకి వచ్చినాయి. అలాగే ముఖ్యంగా అమరావతికి సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకి మేము మాటిస్తున్నాం, అలాగే రైతులకి మాటిస్తున్నాం. దీని మీద చాలా బలమైన కార్యాచరణ మేము ప్రకటిస్తాం. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని, శాశ్వత రాజధాని. దానికి భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యాచరణ ప్రకటిస్తాం. మేమందరం కూర్చుంటున్నాం, కూర్చొని మీకు ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నాం మీ అందరికీ తెలియజేస్తాం. మీరు చూస్తూ ఉన్నారు, వైజాగ్లో రిపబ్లిక్ డే పెరేడ్ అని చెప్పి మార్చేసి టెంట్లు వేసి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజున మార్చేశారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఎంత కష్టమైందో రాజధాని మార్చడం అనేది. ఒక రిపబ్లిక్ డే పెరేడ్నే వాళ్ళు ఇన్నిసార్లు మార్చుకోగలిగినప్పుడు రేపు పొద్దున్న రాజధాని తరలించడం అంత తేలిక అనుకుంటా ఉన్నారా? మీకు అర్థమవుతా ఉంది, దయచేసి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతిసారి కూడా వైసీపీ నాయకులందరూ కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వం చెప్పి మా రాజధాని మారుస్తున్నామంటే ఈ రోజున అక్కడి నుంచే నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచే చెప్తున్నాను, ఢిల్లీ నుంచి చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం సమ్మతి లేదు 3 రాజధానులకి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినా వాళ్ళు నిర్ణయించుకుంటే చేస్తారు తప్ప కేంద్ర ప్రభుత్వం దీంట్లో సమ్మతి అసమ్మతికి సంబంధం లేదు. అలాగే ఈ రోజున వాళ్ళు చెప్తున్న 3 రాజధానులు అనేదానికి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి వీళ్ళు చేయట్లేదు. వీళ్ళు ఏమి చేసినా సరే కేంద్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, కానీ అవన్నీ అబద్ధాలని చాలా స్పష్టంగా తెలిసింది మాకు. ఇంకోసారి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పద్ధతులు మారాలి. ఏదో ఒకటి శాశ్వతమైన ప్రణాళికతోటి నిర్దిష్టంగా మీరు పాలన కొనసాగించాలి. లేని పక్షంలో ఇది చాలా మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. ఇప్పటికే రైతుల్ని విచక్షణారహితంగా కొట్టింది, ఆడపడుచులను చూడకుండా, మహిళలను చూడకుండా రక్తాలుచ్చేలా కొట్టింది కూడా చర్చల్లోకి వచ్చినాయి. ఇవన్నీ వీటిని దృష్టిలో పెట్టుకుని మేమందరం కూర్చుంటాం. భారతీయ జనతా పార్టీ నాయకులు, మా తరఫున, మన జనసేన పార్టీ తరఫు నుంచి మేమందరం కూర్చొని దీని మీద బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.